నా పేరు సూర్యకుమారి. నేను రావాలని వచ్చాను. ఇప్పుడు మన స్వాతంత్రం రాకముందు ఎలా ఉండేదో చెప్పబోతున్నా. భారతీయుల అనైక్యతను ఆసరాగా తీసుకొని మన దేశవారి కంటే ఇతర దేశస్తులే ఎక్కువ పరిపాలించారు. అలెగ్జాండర్ మొదలుకొని బాబర్ వరకు మన దేశ అనంతర కాలంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని తమ బ్రిటిష్ వారు మన దేశాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేవారు. ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ మనం అన్నింటిలో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. లేనిక క్రమక్రమంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద పేద దేశంగా అవతరించింది. స్వాతంత్రం రాకముందు మన దేశానికి ఎలాంటి సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ ఉండేవి కావు. ప్రజలు లేని స్థితిలో ఎంతో బాధలతో కష్టాలతో ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. పారిశ్రామిక రంగంలో రాజీవ్ గాంధీ ఇచ్చిన ప్రోగ్రామ్తో టెలివిజన్స్ ఇటు సేవా రంగం బాగా అభివృద్ధి చెందింది. దీని వలన మన దేశం ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నది. అంతేకాకుండా లేని స్థితిలో ఆర్థిక స్థితిలో ఉన్నవారికి సాయం చేసే స్థితిలోకి ఇప్పుడు మన దేశం తయారవుతుందంటే అప్పుడు మన పోరాటమే దీనికి ముఖ్య కారణం. స్వాతంత్రం రాకముందు మన దేశం ఎంతో లేనికనంతో బాధపడేది. కానీ నేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం అన్ని దేశాల కంటే మొదటి స్థానంలో ఉంది. ఆర్థిక పరంగా కానీ విద్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రంగంలో చూసినా మన దేశం ముందు స్థానంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఇంకా కోరుకుంటున్న మార్పులు, ఇలాగే మన దేశం ఎప్పుడు ముందు స్థానంలో ఉండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి. ఏ రంగంలో మన దేశం ఏ దేశానికి తక్కువ కాకూడదు. అన్ని దేశాల కన్నా మన దేశం ఎప్పుడు ముందడుగు వేయాలి. భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉండాలి. అంతేకాకుండా దీనికి మనం అందరూ కృషి చేయాలి. మన దేశంలో ఇంకా అక్కడక్కడ అవినీతి నిరుద్యోగతలు బాగా కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకుంటే మన దేశం అన్ని దేశాల కన్నా ముందు స్థాయిలో ఉంటుంది. అవినీతి అనేది మన దేశంలో బాగా ఎక్కువ పెరుగుతున్న పేరు. ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ ఉద్యోగానికి మనం చేస్తే కష్టపడిన వాళ్ళ కన్నా లంచాలు ఇచ్చిన వాళ్ళే ఎక్కువ, వాళ్ళకే ఉద్యోగాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవినీతి లేకుండా అందరికీ సమానంగా అందేలా ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి ఫలితం దక్కేలా చూడాలి. మిమ్మల్ని అందరినీ నేను ఇదే కోరుకుంటున్నా. ధన్యవాదాలు.